ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 17 జూలై 2021 తేదీ శుక్రవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. కుర్తిగా నక్షత్ర జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది, అశ్విని వాళ్ళకు కూడా యోగదాయకంగానే ఉంటుంది, భరణి వాళ్ళకి కొంత సామాన్యంగా ఉంటుంది. ఇది ఏమైనప్పటికీ కూడా భాగ్యమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం చాలా ఉంది, అనుకూలంగా ఉంది. అయితే అర్ధాష్టమ రవి యొక్క ప్రభావం కొద్దిగా చికాకు చికాకుగా ఉంటుంది, ఆ ప్రభావం భరణి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడికి లోనవుతారు, జాగ్రత్త వహించాలి, ఆవేశపడవద్దు, వృత్తిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, ధనపరమైన విషయాల్లో కూడా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్త, ఖర్చులు చాలా అధికమవుతాయి, మీ అంచనాలను మించిపోతూ ఉంటాయి, ఆదాయం కూడా అదేవిధంగా వస్తూ ఉంటుంది. అంటే ఆదాయం రావడం అంటే మీరు ఏదైనా కార్యక్రమం చేయాలి, చేతిలో డబ్బులు ఉండాలంటే అవసరమైతే అప్పైనా పుట్టేస్తుంది, ఆ అప్పు విపరీతమైన ఖర్చు అయిపోతూ ఉంటుంది. జాగ్రత్త వహించకపోతే రాంగ్ ట్రాక్ పట్టి ఇబ్బందులు పడే వచ్చేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి యోగదాయకంగా ఉంది. జన్మమందు ఉన్నటువంటి చంద్రుడు, తృతీయమందు ఉన్నటువంటి రవి, లాభమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ కూడా ఓ దారికి వస్తాయి. అష్టమంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల మనశ్చాంచల్యం ఏర్పడుతూ ఉంటుంది, ఎక్కడో ఒకచోట కూర్చోలేరు, కోపం వస్తూ ఉంటుంది, ఏంటి ఇలా అయిపోతుంది, ఏ చికాకు వస్తూ ఉంటుంది, అదుపులో పెట్టుకోండి, ఈశ్వరుడి యొక్క జపం చేయండి, గురుని యొక్క జపం చేసుకోండి, దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, అంతా అనుకూలంగా ఉంటుంది. మేడి చెట్టును పూజించండి, ఆవేశపడవద్దు, అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడే విధంగా రవి యొక్క అనుగ్రహ ప్రభావం మీ మీద చాలా పడింది. ద్వితీయమందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం కొంత మానసికంగా ఆవేశంగా చికాకుగా ఉంటుంది, దానివల్ల దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే చికాకులు తగ్గుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అతి సామాన్యమైనటువంటి రోజు. ధనమందు రవి, వ్యయమందు చంద్రుడు, 7వ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ కూడా కొంత అననుకూలమైనటువంటి పరిస్థితే. మన హ్యాపీగా ఉండలేరు. పునర్వసు నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకం. సామాన్యమైన అతి సామాన్యమైన పరిస్థితి, కొద్ది జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త, దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి జరుగుతుంది. తొందరపడవద్దు, శాంతం వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాక్స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావంతో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎదుటి వ్యక్తుల మీద చిన్న చిన్న విషయాలు కూడా ఎదుటి వ్యక్తుల మీద మోపడం వల్ల వాళ్ళు అహం దెబ్బతిని ఎదురు తిరిగేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అతి సామాన్యమైనటువంటి రోజు. ఏకాదశి మందు చంద్రుడు ఉన్నప్పటికీ, భాగ్యమందు కుజుడు ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి యోగదాయకమైన దిశగా ఏ గ్రహాలు లేవు. ఆవేశం తప్ప అనుకూలమైన పరిస్థితి ఏది కనపట్టలేదు. ఇది మీ ఈరోజు మీది కాదు అని మీరు అనుకుని ప్రశాంతం వహించండి. పునర్వసు నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆలోచన చాలా అవసరం. మెడిటేషన్ చేయండి, ఈశ్వరుణ్ణి బాగా తలుచుకోండి. సామాన్యమైనటువంటి రోజు. భార్య ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. భోజన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. చాలా చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల యొక్క సలహా పాటించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. చంద్రుడు యోగదాయకంగా ఉన్నప్పటికీ రవి వ్యయస్థానంలో ఉన్నారు, కుజుడు 8వ స్థానంలో ఉన్నారు, గురుడు శనీశ్వరుడు యోగదాయకంగా ఉన్నారు. అయితే వ్యయమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, జన్మాధిపతి వ్యయస్థానంలో ఉండడం కొంత మైనస్, సొంత వాళ్ళే ఎదురు తిరుగుతారా అనే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి, తటస్థంగా ఉండండి, ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన అవసరం. ఉత్తర నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈరోజు అనుకూలమైనటువంటి రోజు, జాగ్రత్తగా నిర్ణయాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. పదవ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి వల్ల కొన్ని పనులన్నీ కూడా శుభవార్తలు తెలుస్తాయి, అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. లాభమందు రవి యోగదాయకంగా ఉన్నారు. ఆయన అనుగ్రహం సామాన్యంగా లేదు లాభమందు ఉన్నటువంటి రవి యొక్క స్థితి. ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా. ఎదురీత పనికిరాదు, కాదు అవును అని తెలుసుకునే కంట్రోల్డ్గా నడిచేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే కానీ ఏ నిర్ణయమో చేయకూడదు. దూర ప్రాంతాల ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ వహించండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా తల్లిదండ్రులతోటి శ్రేయోభిలాషులతోటి ఆలోచించి ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు రాజ్యమందు ఉన్నటువంటి రవి, ఎనిమిదవ స్థానంలో ఉన్న చంద్రుడు, షష్ఠమందు ఉన్నటువంటి కుజుడు ఓ రకంగా యోగదాయకంగానే ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకం అష్టమ చంద్రుడు. అయితే టెన్త్ హౌస్లో ఉన్న రవి ఆనందాన్ని ఇస్తాడు. పనులు మీరు చేస్తున్నటువంటి పనులు ఎందు శ్రద్ధని ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఒక క్లారిటీని తీసుకొస్తారు. ఇంతకాలం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళిపోతుంది, నేను చేస్తున్నది ఏమిటని మీలో మీకు అసంతృప్తి ఉండేది, దాన్ని ఒక క్లారిటీ తీసుకొస్తారు రవి యొక్క అనుగ్రహంతో. కుజుని యొక్క స్థితి వల్ల శత్రువులు సరెండర్ అవుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వ్యవహారంలోనూ కూడా మీ మాట పైచిలుగా ఉంటుంది. ఆవేశ ఎనిమిదవ స్థానంలో ఉన్న చంద్రుడు కొంత సామాన్యంగా ఆలోచించండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకూడదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. నైన్త్ హౌస్లో ఉన్నటువంటి చంద్రుడు, థర్డ్ హౌస్లో ఉన్న శనేశ్వరుడు, ధనమందు ఉన్న గురుడు, ఏడులో ఉన్న చంద్రుడు శుభాశుభ మిశ్రము. విశాఖ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. జ్యేష్ఠ అనురాధ వాళ్ళకి కొంత యోగదాయకంగా ఉంటుంది. కొంత ఏదో తెలియని ధైర్యం వస్తుంది. భయం లేదులే, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, మనని ఉత్తమమైనటువంటి దిశగా మంచి సలహాలు ఇస్తారు, మంచి జరుగుతుందనేటువంటి ధైర్యం మీకు వస్తుంది. ధనమందు ఉన్నటువంటి గురుని యొక్క అనుగ్రహంతో ఏదో రూపంలో ధనం సమయానికి చేతికందడం, దానివల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం, ఉత్తమమైనటువంటి దిశగా అడుగులు పడడం, పెద్దల యొక్క ఆశీస్సులు లభించడం, అప్రిషియేషన్ రావడం. విద్యార్థులకైతే మీరు కష్టపడుతున్నటువంటి దానికి ఒక మంచి రూపం దాల్చడం, అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడడం, లెక్చరర్స్ నుంచి అప్రిసియేషన్ రావడం కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అతి సామాన్యమైనటువంటి రోజు. మూలా నక్షత్ర జాతకులు కొంత యోగదాయకం. షష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు యోగదాయకం ఉచ్చిపొందినప్పటికీ ఎనిమిదిలో ఉన్న రవి, నాలుగులో ఉన్నటువంటి కుజుడు, ద్వితీయ మందు ఉన్నటువంటి శనేశ్వరుడు తటస్థంగా ఉన్నప్పటికీ కూడా జన్మగురుడు అష్టమ రవి అతి సామాన్యమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. పనులు విజయవంతం అవ్వక ఏదో పూర్తి మొదలుపెట్టిన పని ఒక వంతు పూర్తయ్యేటప్పటికీ వ్యతిరేకమైనటువంటి న్యూస్ రావడం, అది ఆగిపోవడం, ఇటువంటి చికాకులు వస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. తటస్థంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తులతో తక్కువ మాట్లాడండి. ఎదుటి వ్యక్తులను కొద్దిగా పొగడ్డం నేర్చుకోవాలి. ముక్కుసూటిగా మాట్లాడకండి. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్చ, అయితే ఏడవ స్థానంలో ఉన్నటువంటి రవి, తృతీయ మందు ఉన్నటువంటి కుజుడు, జన్మ మందు ఉన్నటువంటి శనేశ్వరుడు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొంత యోగదాయకం. మానసికంగా పరిపక్వతగా ఆలోచించగలుగుతారు. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వాయిదా పడినప్పటికీ ఒక రూపంగా ఒక రకంగా దాన్ని మీరు అనుకూలమైనటువంటి దిశగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ధనపరమైన వ్యవహారాలు కూడా అభివృద్ధి కనబడుతోంది.
తిప్పట ఎక్కువ, ఒకటికి రెండు పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఒక గంటలో నాకు పని పూర్తి చేయాలని చెప్పిన వాళ్ళు అరగంటలోనే అయిపోయిందా అని మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్య విషయంలో కానీ వ్యక్తిగత సంబంధాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు వహించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. పూర్వాభద్ర నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకం. అయితే ఆరవ స్థానంలో ఉన్న రవి యోగదాయకంగా ఉన్నారు. లాభమందు ఉన్నటువంటి గురుడు కూడా యోగదాయకంగా ఉన్నారు. ఈరోజు సామాన్యమైనటువంటి రోజు. తీసుకున్న నిర్ణయాలు అవసరమైతే వాయిదా వేసుకోండి, తొందరపడకండి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే తటస్థంగా ఉండి ఏది నిజము ఏది అబద్ధము అని పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ఒకటికి రెండు సార్లు సలహా తీసుకోండి. వ్యవసాయ విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి. వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు అతి సామాన్యమైనటువంటి రోజు. ఆలోచించే ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మూడవ స్థానంలో ఉన్న చంద్రుడు, లాభముందు ఉన్నటువంటి శనైశ్వరుడు, జన్మముందు కుజుడు, పంచమంలో రవి శుభాశుభ మిశ్రమంగా ఉంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు వ్యతిరేకమైనటువంటి రోజు. ఉత్తరాభద్ర రేవతి నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉంటుంది. ఆలోచనతో ముందుకు వెళ్తే అవి సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్తాయి. పంచమంలో ఉన్నటువంటి రవి కొంత మీకు అనుకూలతలు ఇస్తున్నప్పటికీ కూడా లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క దృష్టి పడడం వల్ల శుభాశుభ మిశ్రమంగా, అంటే ఒకటికి రెండుసార్లు తిరగవలసి రావచ్చు. ఈరోజు సామాన్యంగా ఉంది. నిర్ణయం తీసుకునే ముందు ఒక ఇంత జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.